Saka Yelamanchili Niyojaka Vargam Achitapuram Koodali Janasandranga Marindi. Pawan Kalyan Rakata Roadlani Abhimanulu, Veera Mahilalu Karyakartalato Nindipoyayi. Kolatam Sampradaya Nrityalato Sabha Prangamanta, Pandaga Vatavaranam Nelakonde. Diniki Sambandhinchina Marinta Samacharanni Achitapuram Nundi Mama Saka Pratinidhi Srinivas Andistaru. Janasena, Everette, Pawan Kalyan, Adanata, Raka Kosan Koda Vilanta, Yedruchus and Parasiti, Yotanta Koda, Jay Power Star and Koda, Yperke, another chest and a Paris State on the Vilanta Koda Putiga, Janasando Honda, Ekaman Bagnin Chuscochu, Ekar Sounds to the Kalakar Koda, Putiga Koda on a Paris State on the Sounds to the Kalakar Koda, Michel Chest to Kerental Kurtu Koda, Pawan Kalyan, Ganasagam Paradan, Ganyar Patri Jason, Ranaka Chuscoch Manam, Idi Achitabaran Koda, I don't know. ఇది పూర్తిగా కూడా పారిశ్రామిక రంగానికి ప్రధాన ముఖద్వారం దీని దారితే పరిశ్రమలు ఉంటూ ఉంటాయి ఎలమంచి నియోజకవర్గానికి ఇది ఒక హార్ట్ లాంటిది ఇలాంటి ప్రాంతంలో ఇక్కడ ఉండే కార్మికులకు గాని ఇక్కడ ఉండే రైతులకు గాని ఇక్కడ ఉండే వ్యాపారస్తులకు గాని అందరికీ కూడా మంచి భరోసా ఇవ్వడానికి ఎలమంచి నియోజకవర్గంలో ఇక్కడైనా సభ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఏ చేసినా సరే ముందు చూపుతూనే చేస్తాను కూడా మనం చెప్పుకోవచ్చు ఈ కళా నృత్యాలు కూడా చూపర్ని ఆకర్షిస్తున్నాయి ఇక్కడ పుంజుకో చూసుకుంటే మహిళలంతా కూడా కోలాటం చేస్తూ కూడా చాలా ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ ఉన్నారు పూర్తిగా కూడా అంటే ఒక పండగ వాతావరణం ఒక పల్లెల్లో సాంప్రదాయంగా పండుగలు ఎలా అయితే చేసుకుంటామో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా కూడా వీళ్ళంతా కూడా పూర్తిగా కూడా అంటే పసుపు చీరల్లో వచ్చి కోలాటం ఆడుతూ కూడా పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు కార్యకర్తలందరూ కూడా వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ నుంచి అంటూ ఉన్నారు సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా గెలుస్తారు అలాగే స్వచ్ఛందంగా చిన్న పిల్లలు కూడా తరలి వచ్చిన పరిస్థితి వీళ్ళంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ చూసేందుకు పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపేందుకు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది అచ్యుతాపురం కోడలంతా కూడా జన సందర్భం అయిపోయింది కూటమితో ఉండే మూడు జెండాలు కూడా రెపరెపలాడుతున్న పరిస్థితి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ బాబు చెప్పండి అక్కడ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ మీరెవరైనా సరే మీరు బాగుపడాలనుకుంటే మాత్రం జనసేన బీజేపీ టీడీపీ దీనికి మాత్రం పవన్ కళ్యాణ్ అయితే సభా ప్రాంగణానికి రీచ్ అయిపోయినట్టు మనకి ఇక్కడ సమాచారం అంతా ఉంది పవన్ కళ్యాణ్ వచ్చిన పూర్తిగా కూడా చాలా రెపరెపలాడుతున్నాయి జనసేన జెండాలన్నీ కూడా ఇక్కడ ఎగురుతా ఉన్నాయి పూర్తిగా యువతంతా కూడా పూర్తి కేరింతలు కొడుతూ ఉన్నారు జనసేన బీజేపీ టీడీపీ అన్ని జెండాలు మూడు రంగుల జెండాలు మూడు కూటమికి సంబంధించిన మూడు పార్టీల జెండాలు కూడా రెపరెపలాడుతూ ఉన్నాయి ప్రజలంతా కూడా ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసిన పరిస్థితి పోలీసులు కూడా అంటే కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే కనుక అలా సభకి జనం తరలి వస్తూనే ఉన్నారు వేలాదిగా కూడా తరలి వస్తున్న జనాన్ని మనం విజువల్లో కూడా చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే కాలేజీ నుంచి వచ్చే అమ్మాయిలు కూడా పూర్తిగా వస్తూ ఉన్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం అంతా కూడా జన సందర్భం అయిపోయింది చాలా ఫుల్ జోష్తో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అలా జనం అంతా కూడా తండాలుగా వస్తూ ఉన్న పరిస్థితి పూర్తిగా కూడా టీడీపీ కండువాలు కూడా కప్పుకున్నారు టీడీపీ బీజేపీ జెండాలతో కూడా వాళ్ళ సంగీభావం అలాగే జనసేన బనియన్ను కూడా వేస్తుంది వాళ్ళ పవన్ స్టార్ తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు అందరూ విక్టరీ సింబల్ని చూపెడుతూ ఉన్నారు ఈ ఎగురుతున్న జెండాలు అందరూ 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 చాలా హ్యాపీగా చాలా జోష్గా అంటే ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ విజయ్ కుమార్ ఎవరైతే యలమంచి నియోజకవర్గం జనసేన అభ్యర్థి విజయ్ కుమార్ ఉన్నారో ఆ విజయ్ కుమార్ తాలూకా గెలుపు పూర్తయిపోయింది మెజార్టీ మాత్రమే చూసుకోవాలి సుమారు 30,000 మెజార్టీతో గెలుస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ సెడ్జ్ ఉంది ఎస్సీ జడ్ ఈ ఎస్సీ జడ్లో పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమల్లో వేలాదిగా కార్మికులు ఉన్నారు మహిళలు కూడా పూర్తిగా కూడా ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందులు నడుమున్నారు ఆ ఇబ్బందులు పోయి సుస్థిరమైన జీవితాలు గడపాలంటే ఖచ్చితంగా జనసేనకే ఓటేయాలని కూడా ఈ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మత్స్యకారులు సముద్రయాన ప్రాంతంలో ఉండే మత్స్యకారులు విపరీతంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వలసలు పోవడం ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది అవైలబుల్ టెన్ డీటెయిల్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మహా న్యూస్